హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డైమండ్స్ పట్టుబడ్డాయి. వాటి విలువ తెలుసుకుని అధికారులే అవాక్కయ్యారు. ఇంతకీ ఎన్ని కోట్ల విలువైన వజ్రాలు పట్టుబడ్డాయో తెలుసా? హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు ఎంత పగడ్బందీ చర్యలు తీసుకున్నా కేటుగాళ్ల ఆగడాలు ఆగటంలేదు. అక్రమంగా బంగారం, ఇతర విలువైన వస్తువులను తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కోట్ల విలువైన వజ్రాలు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు ప్రయాణికులు పట్టుబడ్డారు. వారి సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించగా 6.3 కోట్ల విలువైన డైమండ్స్ పట్టుబడ్డాయి. వారు దుబాయ్ వెళుతున్నట్టుగా గుర్తించారు. చాక్లెట్ ప్యాకెట్లలో సీలు చేసిన తెల్ల కాగితాలలో చుట్టబడిన జిప్డ్ ప్లాస్టిక్ పౌచ్లలో దాచిపెట్టిన విలువైన రాళ్లను కనుగొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో 5,569.64 క్యారెట్ల విలువైన రాళ్లు, ల్యాబ్లో వృద్ధి చేసిన వజ్రాలు, రసాయన ఆవిరి నిక్షేపణ సివిడి వజ్రాలు, సహజ వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. పట్టుబడిన వీటి విలువ సుమారు 6.3 కోట్లు ఉంటుంది. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని డిఆర్ఐ తెలిపింది.